బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. మొత్తానికి డేంజర్ లో తుంగభద్ర 28 గేట్లు, మొత్తానికి అన్ని గేట్లు కూడా ఎత్తి పడేశారు. ఇక మొత్తానికి తుంగభద్ర దగ్గర ఇక మొత్తానికి ఈ యొక్క నీటి ప్రవాహం ఇక భారీగా రావడంతో మొత్తానికి 28 గేట్లు ఎత్తివేశారు. పల్నాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి పెరిగింది. డ్యాం గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా గురువారం ఉదయం 8 గంటలకు నీటి మట్టం 1631.91 అడుగులకు నీటి నిల్వ ఉండడంతో 101.19 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి 75,809 క్యూసెక్ల నీరు వస్తుండగా మొత్తానికి 20 గేట్లను ఒకేసారి ఎత్తి పడేశారు. ఇక మొత్తానికి ఇప్పుడు చూస్తే మొత్తానికి 28 గేట్లు అంటే అన్ని గేట్లు కూడా తిరగడంతో ఇప్పుడు నిజంగా ఉగ్రరూపం దాల్చింది తుంగభద్ర. మొత్తానికి ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఇక మొత్తానికి ఇటు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వరద వచ్చి ఒక్కసారి పడడంతో అన్ని గేట్లు వెంటనే తీసేశారు. అయితే మొత్తానికి డ్యామ్ ఎగువన తుంగ వరద నదుల నుంచి వరద పెరగడంతో ఏ క్షణంలోనైనా 100 నుంచి 100 క్యూసెక్ల దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని టీబీసీ బోర్డు ఇంజనీర్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో తుంగభద్ర తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. మరోవైపు శ్రీశైలం డ్యాంకు వరద పెరుగుతుంది. జురాల ప్రాజెక్టు నుంచి 183,745 క్యూసెక్ల దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన వరద కూడా 2 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉంది. ఇక శ్రీశైలంలో ప్రస్తుతం 192,302 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 855.90 అడుగులు చేరింది. అయితే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94.23 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం రోజుకు సగటు 16.50 టీఎంసీల నీరు డ్యాంలో చేరుతుంది. ఈ వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో జలాశయం నుండి అవకాశం ఉంది. మొత్తానికి ప్రస్తుతం చూసుకుంటే తుంగభద్ర ఉగ్రరూపం దాలుస్తుందనే చెప్పాలి. అయితే మొత్తానికి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కురుస్తున్న వర్షాల కారణంగా ఇక నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇక మొత్తానికి ఉగ్ర గోదావరి ఇటు లోతట్టు ప్రాంతాల ప్రచారాన్ని మాత్రం భయం పెడుతూ వస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటికే ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఇక మొత్తానికి ఇక్కడ కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనో అంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు నిజంగా పునరావాస కేంద్రాలకు వారిని తరలిస్తున్నారు. ఇక గోదావరి వరకు మండల పరిధిలో ఉసులుమర్రు, తిప్పూరు, కాకర్లాపర్రు, కండవల్లి, ముక్కాల గ్రామ పరిధిలో లంక భూముల్లో నీరు చేరింది. గోదావరి వరద తగ్గినా ఇక్కడ మాత్రం వరద తగ్గలేదు. అరటి, కూరగాయలు, పామాయిల తోటలకు నీరు చేరింది. ఈ వరద నీటిని అరటి వంటి పంటలకు పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ కూడా కూరగాయలు పంటలు దెబ్బతినని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 2 రోజులుగా వర్షం కూడా లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మొత్తానికి ఎర్రకాలువ నిలకడగా ప్రవేశిస్తుంది. దీంతో విండదవులు, నల్లచెల్ల మండలంలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ మండలంలో పలు గ్రామంలో వరద ఉధృతికి పంటలు, చేలు, గట్లపై పెద్ద పెద్ద గుడ్లు, ఇసుక తేనెలు పేరుకుపోయి పంటలు నష్టమైపోయాయి. మొత్తానికి ఇటు భద్రాచలంలో కూడా ఉగ్ర గోదావరి ఇక ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి తుంగభద్ర గేట్లు మొత్తం ఎత్తేయడంతో ఇప్పుడు తుంగభద్ర దగ్గర ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పాలి. బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు.